నర్సీపట్నం ఎమ్మెల్యే, కాబోయే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భరతం పడతానంటూ అధికారులకు హెచ్చరిక జారీ చేశారు. తప్పు చేసిన అధికారులను చంద్రబాబు వదిలేసినా తాను వదలబోనన్నారు. స్పీకర్ అవుతాను కదా, నిర్మాణాలను స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీ రెండు గంటలకు నిలబెట్టి ఒక్క నాకు ఉంది పనిష్మెంట్. ఉదయం 8 గంటలకి సాయంత్రం 5-4 గంటల వరకు నుంచి వచ్చు ఆ పనిష్మెంట్ కూడా ఇస్తాను. ఇది నా కాన్షియన్స్, ఇది నా కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే వీళ్ళు సపోర్ట్ చేస్తారు. దేవుడి దేవాల ప్రజల దేవాల ప్రభుత్వం మారిందండి, ఇప్పుడు మేము చూసుకోవాలి కదా. నేను సరిదిద్దవలసిన బాధ్యత నా మీద ఉంది కదా, సరిదిద్దడానికి వచ్చాను. వాళ్ళు కూడా రమ్మన్నాను, గది కూడా చూస్తాం, రోడ్డు చూస్తాం, చూసి ఏం చర్య తీసుకొని చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టను. చంద్రబాబు నాయుడు గారు వదలమన్నా నేను వదలను. నేను స్పీకర్ అవుతాను కదా, నిర్మాణాలను స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీ రెండు గంటలకు నిలబెట్టి ఒక్క నాకు ఉంది పనిష్మెంట్. ఉదయం 8 గంటలకి సాయంత్రం 5-4 గంటల వరకు నుంచి వచ్చు ఆ పనిష్మెంట్ కూడా ఇస్తాను. ఇది నా కాన్షియన్స్, ఇది నా కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే వీళ్ళు సపోర్ట్ చేస్తారు. దేవుడి దేవాల ప్రజల దేవాల ప్రభుత్వం మారిందండి, ఇప్పుడు మేము చూసుకోవాలి కదా. నేను సరిదిద్దవలసిన బాధ్యత నా మీద ఉంది కదా, సరిదిద్దడానికి వచ్చాను. వాళ్ళు కూడా రమ్మన్నాను, గది కూడా చూస్తాం, రోడ్డు చూస్తాం, చూసి ఏం చర్య తీసుకొని చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టను. చంద్రబాబు నాయుడు గారు వదలమన్నా నేను వదలను. నేను స్పీకర్ అవుతాను కదా, నిర్మాణాలను స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీ రెండు గంటలకు నిలబెట్టి ఒక్క నాకు ఉంది పనిష్మెంట్. ఉదయం 8 గంటలకి సాయంత్రం 5-4 గంటల వరకు నుంచి వచ్చు ఆ పనిష్మెంట్ కూడా ఇస్తాను. ఇది నా కాన్షియన్స్, ఇది నా కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే వీళ్ళు సపోర్ట్ చేస్తారు. దేవుడి దేవాల ప్రజల దేవాల ప్రభుత్వం మారిందండి, ఇప్పుడు మేము చూసుకోవాలి కదా. నేను సరిదిద్దవలసిన బాధ్యత నా మీద ఉంది కదా, సరిదిద్దడానికి వచ్చాను. వాళ్ళు కూడా రమ్మన్నాను, గది కూడా చూస్తాం, రోడ్డు చూస్తాం, చూసి ఏం చర్య తీసుకొని చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టను. చంద్రబాబు నాయుడు గారు వదలమన్నా నేను వదలను. నేను స్పీకర్ అవుతాను కదా, నిర్మాణాలను స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీ రెండు గంటలకు నిలబెట్టి ఒక్క నాకు ఉంది పనిష్మెంట్. ఉదయం 8 గంటలకి సాయంత్రం 5-4 గంటల వరకు నుంచి వచ్చు ఆ పనిష్మెంట్ కూడా ఇస్తాను. ఇది నా కాన్షియన్స్, ఇది నా కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే వీళ్ళు సపోర్ట్ చేస్తారు. దేవుడి దేవాల ప్రజల దేవాల ప్రభుత్వం మారిందండి, ఇప్పుడు మేము చూసుకోవాలి కదా. నేను సరిదిద్దవలసిన బాధ్యత నా మీద ఉంది కదా, సరిదిద్దడానికి వచ్చాను. వాళ్ళు కూడా రమ్మన్నాను, గది కూడా చూస్తాం, రోడ్డు చూస్తాం, చూసి ఏం చర్య తీసుకొని చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టాను.